కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,25,630 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,36,500 క్యూసెక్లుగా ఉంది. వరద ప్రభావిత మండలాల్లో అధికారులను జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్, గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యామలానంద్ కుమార్ అప్రమత్తం చేశారు. తెలంగాణ పరివాహక ప్రాంతాల్లో వర్షాకాలం కారణంగా పులిచింతల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి వచ్చే వరద ప్రవాహం 2.80,000 క్యూసెక్కులుగా ఉంటుంది. వరద ప్రవాహం క్రమేణా పెరుగుతుంది. ఈ దృష్ట్యా దయచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వెళ్లాలని సూచించారు. వరద నీటిలో బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరిస్తున్నారు. ఈతకు వెళ్లడం, స్నానాలు చేయడం వంటివి చేయకూడదన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాకు 12th ఈవినింగ్ నుంచి రెయిన్ఫాల్ స్టార్ట్ అయింది సార్. మాకు 13th మార్నింగ్ వరకు 42,408 క్యూమరేటివ్గా పడింది సార్ ఎన్ఎంఓ, బట్ యావరేజ్గా 84.20 పడింది సార్. ఈరోజు మార్నింగ్ వరకు యావరేజ్గా 45.3 పడింది సార్. మాకు డిస్టిక్ రెయిన్ఫాల్ కంటే కూడా అప్పర్ స్ట్రీమ్లో, కృష్ణా అప్పర్ బేసిన్లో అటు వచ్చిన రెయిన్ఫాల్తో వేరియస్ సోర్సెస్ నుంచి వచ్చిన వాటర్ మూలంగా ప్రకాశం బ్యారేజ్లు ఇన్ఫ్లోస్ పెరిగాయి సార్. సార్ ఈ బట్ హెవీ రెయిన్స్కి ఈసారి ఏమైందంటే సార్, విజయవాడలో దేర్ వర్ 12 లొకేషన్స్ వేర్ దేర్ వర్ ల్యాండ్ స్లైడ్స్ సార్. అండ్ అన్ఫార్చునేట్లీ 1% గాట్ ఇంజ్యూర్డ్ అండ్ 1% డైడ్ సార్.